హలో ఎవ్రీవన్, ఈరోజు మీరు ప్రపంచంలో ఉండేటువంటి డిఫరెంట్ రైల్వే ట్రాక్స్ అండ్ చాలా ప్రమాదకరమైనవి చూడబోతున్నారు. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. ఈ క్లిప్ ఏంటంటే, ఒక చెట్టులో నుంచి వెళ్తూ ఉంది చూడండి ట్రైన్. బై మిస్టేక్ అక్కడ ఎవరైనా ఎడ్జస్ట్లో నుంచి ఉంటే మాత్రం ఖచ్చితంగా తగులుకుంటుంది. మన ఇండియాలో రైల్వే స్టేషన్ అంటేనే అర్థమవుతుంది, ఆ హడావిడి, ఆ ఫుల్ జనాలు కిటకిటలాడిపోతుంటారు. అది చూడండి ఎంత డేంజరస్గా ఆయన జర్నీ చేస్తున్నాడు. కంప్లీట్గా నిద్రపోయి కాళ్ళు బయట పెట్టి మరీ నిద్రపోతున్నాడు. కమాన్ యార్, కొంచెం చూసేవాళ్ళన్నా చెప్పాలి. అది చూడండి పిల్లోడు, చూడండి రన్నింగ్ ట్రైన్ ఎక్కుతున్నాడు. ఆ ట్రాక్లు చూస్తే గుండాయి చేస్తారు. ఇది వచ్చేసి థాయిలాండ్లో అన్నమాట. చూడండి ఆ ట్రైన్ ఆ మార్కెట్ మధ్యలో నుంచి బయలుదేరుతుందన్నమాట. ఇది థాయిలాండ్ కాబట్టి సరిపోయింది. అదే మన ఇండియా అయితే కనుక ఆ ట్రాక్ మీద అందరూ 5 రూపాయలు బిల్ల పెట్టి వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ గంగోత్రి సినిమా చూసినప్పటి నుంచి చాలామంది అలానే చేస్తున్నారు అనుకోండి. ఈ ట్రైన్ నేపాల్ నుంచి బయలుదేరుతుందన్నమాట. ఇది ఒకే ఒక ట్రైన్ రోజు మొత్తంలో తిరిగేది. సో చూడండి ఎంతమంది జనాలు ఎక్కారో దీన్ని. ఇప్పుడు మీరు చూస్తున్నది మయన్మార్లో ఉన్న బ్రిడ్జ్ అన్నమాట. ఆ బ్రిడ్జ్ చూడడానికి ఎంత ప్లెజెంట్గా ఉంది కదా, కానీ పడితే మాత్రం ప్రాణాలు పోతాయి. అసలు చూడండి ఎంత లోతుకుందో. వావ్, అలాంటి ప్లేసెస్కి వెళ్ళాలబ్బా టూరిజం స్పాట్ అనుకొని. వావ్ వావ్, సీ దట్ వాటర్ ఫాల్స్, ఐ రియలీ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ దట్. ఇప్పుడు వచ్చే క్లిప్ను చూస్తే ఖచ్చితంగా మీరు రోలర్ కోస్టర్ రైడ్ అనుకుంటారు. కాదండి, అది నిజంగా రైల్వే ట్రాకే. చూడండి వెళ్తుంటే రోలర్ కోస్టర్ రైడ్కి రెడీ అవుతున్నట్టుంది. నిజంగా దూరం నుంచి చూసే వాళ్ళకి గుండాయి మాత్రం ఖచ్చితంగా చేస్తారబ్బా. నాకు కూడా చాలా భయం హైయెస్ట్ ప్లేసెస్ అంటే. చూడండి ఎంత దూరం ఉందో అసలు. సీరియస్లీ నిజంగానే డేంజరస్, బట్ ఇట్ వాజ్ నైస్ రైట్. ప్రతి సంవత్సరం సౌత్ ఆఫ్రికాలో ఎక్కువ మంది ట్రైన్ యాక్సిడెంట్స్ వల్ల చనిపోతున్నారు. చూడండి ఎలా సర్ఫింగ్ చేస్తున్నారు. డేంజరస్ అబ్బా, డోంట్ డూ దాట్. ఇప్పుడు చూస్తున్న మీరు ఈ ట్రాక్ ఈక్వేడర్లో ఉందన్నమాట. ఈ ట్రాక్ అంతా కొండ చుట్టూ ఎడ్జస్ట్లో ఉంటుంది. అక్కడ నుంచి వచ్చే హెవీ ఎయిర్ వల్ల చాలామందికి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. చూడండి ఎంత ఎడ్జ్లో పోతుందో. ఇది థాయిలాండ్లో ఉందన్నమాట, బర్మా రైల్వే స్టేషన్ నుంచి చూపిస్తారు. ఇది కన్స్ట్రక్ట్ చేసేటప్పుడే దగ్గర దగ్గర 100,000 మంది ప్రాణాలు పోయాయంట. చూడండి ఆ ఆర్కిటెక్చర్ చూడండి, అసలు ఇంచ్ కూడా గ్యాప్ లేదు ట్రైన్కి అండ్ నడవడానికి కూడా. 1 lakh పీపుల్ కన్స్ట్రక్షన్ నుంచి చనిపోయారంటే ఇంక బిల్ చేసే టైంకి ఎంతమంది చనిపోయి ఉంటారు. మై గాడ్. వైట్ పాస్, ఇది అలాస్కాలో ఉంది. చూడండి ఎంత బాగుందో కదా, వాటర్ అంతా ఫ్లో అవ్వడం, ఇవన్నీ అలా ఒక కేవ్ నుంచి వెళ్తూ ఉంటుంది ట్రైన్. ఇవన్నీ భయంకరమైనవే, డేంజరస్ థింగ్స్. ఆల్సో దాని కొంచెం బ్యూటిఫుల్గా ఉంటాయి కదా చూడడానికి. ఇది అసలు రైల్వే ట్రాకా? ఓ మై గాడ్, సీరియస్లీ ఎక్కడి నుంచి పోయింది ట్రైన్? అమ్మో బాబా, ఇది మాత్రం హైలైట్ అబ్బా. ఇండియాలోనే ఉంది, రామేశ్వరం పోయే రూట్లో. కంప్లీట్గా వాటర్ మీదే నిర్మించారు ఈ బ్రిడ్జ్ని చూడండి.
are able to see or not, but the bridge condition is so bad. I can see the rust everywhere. I think this is the gate which can be opened for the ships. ఇక్కడ నుంచి మన ఇండియాలో ఎలాంటి రైల్వే ట్రాక్స్ వర్షం రాగానే మునిగిపోతాయో చూడండి. ఆ ట్రాక్స్ చూస్తానే ఒళ్ళు గగుర్లు పుడుతుంది. బై మిస్టేక్ అటు సైడ్ వెళ్ళారంటే ఆ వాటర్తో ఫుల్ స్నానం చేయాల్సిందే. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. సో ఈరోజు డిఫరెంట్ రైల్వే ట్రాక్స్ చూసారు. ఇండియాలో వాటర్ హెవీగా వచ్చినప్పుడు ఫ్లడెడ్ అయినప్పుడు ఎలా మన రైల్వే ట్రాక్స్ ఉన్నాయో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Sister, encourage new talent, please.